హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్ తెలుగు లాక్స్. మనం ఇప్పుడు యాగంటికి అయితే బయలుదేరిపోయాం కదా. యాగంటికి వెళ్లే దారిలో మనకు ఒక సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుందండి, చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉంది విగ్రహం. బయట నుండి అయితే దర్శనం చేసుకోండి, మేము కూడా లోపలికైతే వెళ్ళలేకపోయాము. యాగంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వాలి, సో అందుకని చెప్పేసి ఇక్కడ నుండే దర్శనం చేసుకున్నాము. జై సాయిరాం. బాబా దర్శనం చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత మనకి వెళ్తుంటే అదే దారిలో అరుంధతి కోట కనిపించిందండి. అదేనండి, అరుంధతి మూవీలో చూపిస్తారు చూడండి ఈ కోట. అది నవాబు కోట అంట, అది గద్వాల్లో ఉంది అని మనకు సినిమాలో అయితే చూపిస్తారు కదా. బట్ అది మాత్రం మనకి యాగంటి దగ్గరలో ఉన్న బనగానపల్లిలో ఉందన్నమాట. మనమైతే అక్కడికి వెళ్తున్నాము. ఒకసారి అయితే లోపల ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. పైనుండి చూస్తే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం హైట్లో ఉందన్నమాట, క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కరికి వచ్చేసి 20 రూపీస్ అండి. పర్లేదు, కాసేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చు. లోపలికైతే వెళ్ళి అరుంధతి కోట ఎలా ఉంది చూద్దాం రండి. ఇప్పుడు వెళ్తున్నాను చూడండి, అదే దారిలో వెళ్తే మనకైతే ఒక రూమ్ లాగైతే ఉంది. సైడ్కి అయితే విండోస్ అయితే ఉన్నాయండి, చిన్నగా ఉందన్నమాట. ఇంకా మనం స్టెప్స్ నుంచి పైకైతే వెళ్ళిపోదాం. వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో దారి ఉంటుందన్నమాట వెళ్ళడానికి, చుట్టూ తిరగవచ్చు అన్నమాట. ఇది రైట్ సైడ్లో. అట్లాగే వెళ్తే మనకు రూమ్స్ అయితే ఉంటాయండి, ఒక్కొక్క రూమ్కి అటాచ్ డోర్స్ అయితే ఉంటాయన్నమాట. చూసారు కదండి, బయట నుండి చూస్తే మాత్రం చాలా బాగుంది అనిపించింది, లోపలికి వచ్చి చూస్తే పైన మొత్తం కూలిపోయిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే పెద్ద హాల్ అండి. కొన్ని కొన్ని రూమ్స్కి అయితే లాక్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మొత్తం కూలిపోయింది చూడండి. బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపించింది. హాల్ ఉంది కదా, హాల్ నుంచి వెనక్కి వెళ్తే చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అటు నుండి లోపలికి వెళ్ళాను కదా, అక్కడ ఒక రూము, అలాగే అటు వెళ్తే అటొక రూము, అన్నీ అలా ఉన్నాయి చూడండి. అంటే ఒక్కొక్క రూమ్ వెనకాల బ్యాక్ సైడ్కి విండోస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సినిమా చూస్తే మీకు గుర్తుపట్టే ఉంటారండి, సినిమాలో మనకి పశుపతి సమాధి పెడతారు కదా, అది ఇక్కడ ఈ హాల్లోనండి. ఇక్కడ మీరు నించున్నాను చూడండి, ఇదే ప్లేస్లో అంట అందరు చెప్తున్నారు. అక్కడ ఇక్కడ ఒక రూమ్కి అయితే లాక్ ఉందన్నమాట, చాలా రూమ్స్కి అయితే లాక్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గదులు ఉన్నాయి, ఆ గదులకు అన్నింటికి లాక్స్ ఉన్నాయి. ఇంకా బయటకు వస్తే వ్యూ మాత్రం అదిరిపోయిందండి. మధ్యలో రోడ్డు, పక్కన పొలాలు, అటుపక్క పొలాలు, ఇటుపక్క పొలాలు. ఇది చాలా హైట్లో ఉండేసరికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మనకి. బయట నుంచి మీకు ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నించున్నాను కదండి, అక్కడ నుండి చూస్తే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట.
ఇప్పుడు వాళ్ళందరూ దిగుతున్నారు కదా, ఇటు 2 వేస్ ఉన్నాయి, అలాగే 3 సైడ్స్ ఉన్నాయన్నమాట, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్ అన్నమాట. 3 సైడ్స్ మనకి 2 వేస్ ఉన్నాయన్నమాట దిగడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, రండి. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను రండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా చిన్న చిన్న గదులు అయితే ఉన్నాయండి, ఆ గదుల్లో మాత్రం ఇలా ఉందన్నమాట. అలాగే మిగతా గదులన్నీ సేమ్ అలాగే ఉన్నాయండి. సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒకటి కూలిపోయి ఉందన్నమాట మొత్తం, అలాగే పెట్టేసి ఉంచారు. మనకి అరుంధతి కోట నుంచి దిగి రోడ్డు పై నుంచి చూస్తే వ్యూ మాత్రం ఇలా ఉంటుందండి. చాలా పెద్దగా ఉంది కదా, హైట్లోకి ఉండేసరికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.